ప్రేమకు సరిహద్దులు లేవని ఓ జంట మరోమారు రుజువు చేసింది. ఫ్రాన్స్ కు చెందిన సెలిన్తో పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెను గ్రామానికి చెందిన కరుటూరి సత్యనారాయణ చౌదరి ఖండాంతరాలు దాటి ఏకమయ్యారు. సత్యనారాయణ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ సెలిన్తో పరిచయమై ప్రేమకు దారితీసింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలపడంతో స్వగ్రామం ఉండ్రాజవరంలో ఘనంగా వీరి వివాహం జరిగింది. తమ కుమార్తె తెలుగింటి కోడలైనందుకు సంతోషంగా ఉందని సెలిన్తో తల్లిదండ్రులు పేర్కొనగా, ఈ సంప్రదాయం తమకెంతగానో నచ్చిందని వధువు తెలిపింది. సెలిన్తో వ్యక్తిత్వం నచ్చి తన కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఈ వివాహం చేసుకున్నానని వరుడు సత్యనారాయణ చెప్పారు. నవో నవో భవతి. అబ్బాయి ఆ శైలిలో చదువుకున్నాడని చదువుకుని ఎంఎస్ చేసుకుని అమ్మాయిని చేసుకుంటానన్నాడు. నాకు అదే ఏం లేదు, మీరు అదే ఆనందంగా ఉండండి, శుభ్రంగా ఎక్కడున్నా హ్యాపీగాను సంతోషం. అలా హిందూ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ కావాలంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసేవాడిని, అయిపోయాక తర్వాత హిందూ మ్యారేజ్ కావాలని అన్నాడు. అలా నీ ఆనందం గురించి నేను అయితే చేయడానికి నాకు అభ్యంతరం లేదు, చక్కశేత అని చెప్పి హిందూ మ్యారేజ్ పురమాయించి చేయడం జరిగిందండి. నేనైతే సంప్రదాయం అది కూడా కాదు, మీ నాళ్ళిద్దరూ ఏ ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని వాళ్ళ జీవనగమనాన్ని సక్రంగా కొనసాగించడమే, నేనైతే దానికే ఎత్తాను. ఆనందంగా ఉండటమే నాకు సంతోషం అండి. అది మా బాబుకి ఇష్టమైన అమ్మాయినే మేము చేసుకోమన్నాం. ఆ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తాళి కట్టించు అంది. అదొకటి మా భార్యాభర్తలు ఇద్దరు నెరవేర్చాలని తీసుకొచ్చి మ్యారేజ్ చేస్తున్నాం.